దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ 44వ గుడారాల పండుగకు చేరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ మొదటిగా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకొని ముందుకు నడిపించబడదాం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. సమస్త జనముల కన్నుల ఎదుట చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నారు, చక్కగా వినాలి. సమస్త జనముల కన్నుల ఎదుట, సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూసెదరు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడారాల పండుగలో సమీపించిన వారికే కాకుండా దూరాన సమీపాన ఉన్నటువంటి వారందరి కొరకు ఆ లేఖనము చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. సమస్త జనుల కన్నుల ఎదుట, సమస్తమైన ప్రజల కన్నుల ఎదుట దేవుడు తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అన్ని రకాలైనటువంటి క్రైస్తవులు ముందే కాదు, యేసు రక్తం చేత కడగబడినటువంటి తన ప్రజల ఎదుటే కాదు, మనిషిగా మొనగడు కొనసాగిస్తూ అన్ని రంగాల్లో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, గ్రామాలలో ఉన్నటువంటి తన పోలికగా, తన స్వారూప్యములో, ఆయన ద్వారా నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊది మనిషిగా జీవించడానికి అవకాశాన్ని కలిగించినటువంటి దేవాది దేవుడు తన ప్రజలందరి కన్నుల ఎదుట తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. ఈరోజున ఈ 44వ గుడారాల పండుగ ఈ విధంగా జరగడానికి గల ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఏమిటంటే, ధనబలం కాదు, గుండె బలం కాదు, మంది బలం కాదు, కానీ కేవలం దేవుడు తన ప్రజలందరి ఎదుట తన మహిమను ప్రత్యక్షపరుచుకున్నట్టు కొరకు, తన మహదైశ్వర్యమును ప్రజలు చూడాలని ఆయనే స్వయంగా దిగి వచ్చి తన బాహువును మన కొరకు బయలుపరిచి ప్రత్యక్షపరిచి ఉన్నాడు. బాహువు అనంటే చెయ్యి అని, బాహువు అనంటే కరములు అని, బాహువు అనంటే హస్తము అని చెప్పి లేఖనాలలో పలుచోట్ల పలు రకాలుగా పర్యాయ పదాలు మనం చక్కగా లేఖనాల ఆధారంతో చదువుకుంటున్నాం. ఆయన బాహువు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆయన బాహువు ఏం చేసిందంటే, కీర్తనల గ్రంథములో
నూట పద్దెనిమిదో అధ్యాయం 15వ వాక్యములో చక్కగా చదువుకుంటాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చూడండి, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఈ గుడారాల పండుగలో పాలు పంపులు పొందినటువంటి మనందరి జీవితంలో ఎప్పుడూ ఎక్కడా చేయనటువంటి మహాద్భుతమైనటువంటి కార్యాలు, సాహసమైన కార్యాలు చేయుటకు ఆయన తన బాహువును మన వైపు చాపి ఉన్నాడు. ఆయన బాహువు చాపటం వలన సాహస కార్యాలు జరుగుతాయని, ఆయన బాహువు చాపటం వలన అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయని ఆ లేఖనములో మనకు తెలియచేయబడుతున్నది. మరి ఒక ఉదయకాల సమయంలో చేరి కూడి వచ్చినటువంటి వారందరూ ప్రతి ప్రార్థనలో కానీ ప్రతి విషయంలో కోరుకునేది ఏమిటంటే, మా బలం చాలదు, మా శక్తి చాలదు, మేము ఏ పని చేయబోతున్నా ఏ కార్యము చేయబోతున్నా మా ఎడల, మేము చేసే ప్రయత్నాల ఎడల మీ బాహువును చాపండి అని మనమందరం ప్రార్థనలో దేవుని యొక్క బాహువు కొరకు వేడుకొంటాం. ఆ బాహువును దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు దేవుని యొక్క హస్తం మన ఎడల దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు ఆయన అంటారు, నా బాహువును నేను మీ అందరి ఎడల ప్రత్యక్షపరచటానికి మీరు చూస్తారు, లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నా మహిమను నా ప్రత్యక్షతను నేను నా బాహువుతో చేసే సాహస కార్యములు ప్రజలందరూ చూచెదరుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బాహువు సాహస కార్యములు చేసేదని పరిశుద్ధ గ్రంథములో మనం చక్కగా చూస్తూ ఉన్నాం. ఆయన బాహువు మన జీవితానికి ఎంతైనా అవసరం. ఎంత తెలివున్నా, చదువున్నా, అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తివైనా, ఆస్తి అంతస్తులున్నా, దేవుని బాహువు లేకుండా ఒక మనుష్యుడు ఒక జయాన్ని పొందలేడు. దేవుని బాహువు లేకుండా ఆశీర్వాదాన్ని మనం చవి చూడలేము. దేవుని బాహువు లేకుండా ఏ వ్యక్తి కూడా విజయప్రదములో ముందుకు వేయటానికి, అడుగులు వేయటానికి అవకాశం లేదు అని చెప్పి లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుకనే గుడారాల పండుగలో పాలు పంపులటువంటి పొందినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని యొక్క బాహు మీ అందరిడల చాపబడి మీ అందరి జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలు సాధ్యపరిచి కృంగిన వారిని లేవనెత్తినట్లు, బలహీనులైనటువంటి వారిని బలపరిచినట్లు ఆ ఈ యొక్క సమయములో ఆయన బాహువును బయలుపరచబోతూ ఉన్నాడు. ప్రతి మనుషులు దానిని చూచుదురుగాక. ఆమేన్. దేవుని యొక్క బాహు మన ఎడల బయలుపరచటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది? దేవుని యొక్క బాహు మన ఎడల ఆయన చాపుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? చాలామంది మనుషులు నా వారి చేతులతో ఎన్నో కార్యాలు చేయాలని ఏది చేసినా కలిసి రాక, నెమ్మది లేక, ప్రశాంతత లేక, ఇది నా కర్మ అని చెప్పి, నేను ఏది చేసినా కలిసి రావటలేదని చెప్పి ఒకళ్ళ మీద ముఖం పెట్టుకొని ఏడుస్తూ రకరకాలైన బాధల్లో వాళ్ళ పయనాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. మనుషులు చేసే ప్రయత్నాలు, మనుషులు చేసేటువంటి చేతులతో చేసే ప్రతి కార్యం
వాళ్ళకి జయాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ మీ ఏ ఏ విషయాల్లోనైతే నీవు కృంగిపోయావో, ఏ ఏ విషయాల్లో అధైర్యపడ్డావో, ఏ ఏ విషయాల్లో కలిసి రాక కార్యాలు జరగక దేవుడు నా మనవి వినట్లేదు, దేవునికి నేనంటే ఇష్టం లేదు, నేను చేసే ప్రార్థన ఏమైపోయిందని చెప్పి పలుమారులు పలు రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కృంగి కన్నీళ్లతో బాధపడుతూ ఎన్నో మారులు భక్తి మీద విరక్తి చెందినటువంటి అనుభవాలు కూర్చున్నటువంటి వారిలో, దూరాన ఉన్నటువంటి వారిలో లేకపోలేదు. అందుకే నీ చేతులతో చేసినటువంటి పని మీద నీకు విరక్తి కలిగి ఉండొచ్చు, అపజయాలు పాలుండొచ్చు, పరీక్షలు రాసిన, చేలో విత్తనం వేసిన, ఒకవేళ వ్యాపారం ప్రారంభించిన, ఏ పని ప్రారంభించినా అపజయము అనేది పలు చోట్ల చవి చూస్తూ వచ్చావు. ఈ గుడారాల పండుగలో నా దేవుడు తన బాహువును చాపి మన ఎడల ఏ కార్యములు చేయబోతున్నాడో ఈరోజు నుండి తప్పక మీరందరూ అనుభవించుదురు గాక. గట్టిగా చెప్పండి, నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఆయన బాహువును చాపితే, చాపుట ద్వారా తన ప్రజలైన వారికి కలిగే ఆశీర్వాదం ఏమిటి? తన ప్రజలైనటువంటి వారిని ఏ విధముగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడో పరిశుద్ధ గ్రంథములో మనం చక్కగా చదువుకుందాం. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి, మిమ్మలను రప్పించి దాసుల గృహములో నుండి, దాసుల గృహములో నుండి రాజైన ఫరో చేతిలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించాను. గట్టిగా చెప్పండి, మిమ్మలను విడిపించాను. హల్లెలూయా. ఒకప్పుడు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఈ పండుగలో మనం పాలు పంపులు పొందటానికి, ఈ పండుగను మనం సంతోషంగా యేసయ్యతో కలిసి ఆనందించడానికి, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందంటే దాసుల గృహములో ఎట్టి చాకరి చేస్తూ నెమ్మది లేక ప్రశాంతత లేక కష్టపడుతున్నాం, కానీ కష్టార్జితాన్ని అనుభవించలేక ఎన్నో మారులు నిట్టూర్పులు విడుస్తూ మనలకు మనమే శపించుకుంటూ, నేను పుట్టిన దినం ఎలాంటిదో అని చెప్పి ఏబు గారు తన దినాన్ని శపించుకున్నట్లుగానే అనేక మారులు మన దినాన్ని మనమే శపించుకుంటూ కలిసి రాక కష్టాల మధ్యలో, వేదల మధ్యలో మనుషులు నడిపించబడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దాసుల గృహములో ఐగుప్తు యొక్క రాజు చేతి కింద బానిసగా ఎట్టి చాకరి చేస్తూ నెమ్మది లేక విడుదల లేక కష్టార్జితాన్ని అనుభవించలేక పలు రకాలైనటువంటి ఆచారాలు అలవాట్ల మధ్యలో నలిగిపోతున్నటువంటి తన ప్రజలకు విడుదల లేక కన్నీళ్లతో కాపురం చేస్తూ ప్రశాంతత లేని సమయంలో ఆకాశమందున్నటువంటి దేవునికి తన ప్రజలైనటువంటి వారందరూ మొరపెట్టారు. దేవుడు వారి మొర ఆలకించి అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడి ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజల యొక్క బాధను ఆయన చూసి వారి కన్నీళ్లు ఎరిగి వాళ్ళని ఏ విధము చేతనైనా రాజు యొక్క బానిసత్వం నుండి, ఆ భయానకమైన పరిస్థితులలో నుండి విడిపించడానికి ఆచారాలు విడిపించలేదు, అలవాట్లు విడిపించలేదు, తాత ముత్తాతల సిద్ధాంతాలు విడిపించలేదు. కానీ పరిశుద్ధ గ్రంథములో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్వయముగా వాళ్ళ మొర, వాళ్ళ కన్నీటిని ఆయన చూసి ఆకాశము నుండి ఆయన దిగి వచ్చి ఒక మన మధ్యలోనే ఆయన సంచరించి ఒక ప్రత్యేకించబడినటువంటి తన వ్యక్తిని ఎన్నుకొని ఐగుప్తులో ఉన్నటువంటి తన దాసుల గృహములో నుండి ఆయన తన ప్రజలకు
గొప్ప విడుదల కలుగు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు కన్నీళ్ళకి కారణం, సంపాదనకి నిలవ సంపాదన అనేది నిలబడక కష్టార్జితానికి అనుభవించలేక అనేక మంది పలు రకాలైన శ్రమలు పడటానికి విడుదల లేక మరి యొక్క మధ్యాహ్న సమయంలో చేరి కూడి వచ్చినటువంటి ప్రజలారా, మీరు ఏ బంధకాలలో, ఏ కన్నీళ్ల మధ్యలో, ఏ వ్యసనాల మధ్యలో మీకు అసాధ్యమై ఇక నాకు సావే కానీ నన్నెవరు విడిపించేవాళ్ళు లేరు, నన్నెవరు ఓదార్చేవాళ్ళు లేరు, నాకు విడుదల లేదు ఈ పరిస్థితి నుండి నేను చెప్పి కృంగిపోయి కన్నీళ్లతో కాపురం చేస్తూ ఈ స్థలానికి సమీపించారేమో, నా దేవుడు తన బాహువును చాపి బానిసత్వము నుండి సంపూర్ణమైన విడుదల కలుగు చేయునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. దేవుడు విడుదల కలుగు చేస్తే, రాత్రి కాలంలో మనం చదువుకున్నాం, ఆయన తలుపు తీస్తే ఎవ్వరు వేయలేరు, ఆయన వేస్తే ఎవరు తీయలేరు. మరి అదేవిధముగా ఆయన బాహువును చాపి ఒక వ్యక్తికి విడుదల కలుగు చేస్తే ఒక గొప్ప జయం కలుగుతుంది. ఆయన బాహువును చాపి ఒక వ్యక్తికి విడుదల కలుగు చేస్తే వారు సంతోష ఆనంద భరితులుగా మార్చబడతారు. ఐగుప్తు దేశంలో నుండి తన ఆ రాజు చేతి నుండి, వాళ్ళు వెట్టి చాకిరి నుండి, వాళ్ళ బానిసత్వం నుండి తన ప్రజలకు విడుదల కలుగు చేసి దేవుడు మోషేను నాయకుడిగా పెట్టి నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ సంతోషానికి పట్టజాలనంత విస్తారమైన సంతోషం. కారణం ఏమిటంటే వారికి విడుదల లేక మగ్గిపోయి నలిగిపోయి చాలా అవస్థల మధ్యలో కన్నీళ్లతో కాపురం చేస్తున్నప్పుడు వారి కుటుంబంతో కూడా పిల్లలు వృద్ధులు కుటుంబ పరంగా అందరూ కూడా సంతోషముతో దాటి విడుదల పొంది ఆ మార్గములో నడిపించబడుతూ ఉన్నారు. కనుకనే నీ వ్యక్తిగత జీవితంలో కూడా విడుదల లేక, కొన్ని సమస్యల నుండి విడుదల లేక, దీని నుండి విడుదల పొందాలంటే ఇక మరణం తప్ప నన్ను వేరొకటి వేరు చేయలేదు అని కొందరు మరణానికి గురైపోతారు, కొందరు ఆత్మహత్యలకి, మరికొంతమంది ఈ ఊరు మా కలిసి రాలేదని చెప్పి ఊరు మార్చేవాళ్ళు ఉంటారు, ఇళ్ళు మార్చేవాళ్ళు ఉంటారు. ఇళ్ళు మార్చినా ఊరు మార్చినా ఒకవేళ ప్రాణానికి ప్రీతిగా ఎంచకుండా ప్రాణానికి తెగించినా నీకు విడుదల కలగదు. కానీ నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 2021 క్రితం సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాప పరిహారార్థం కొరకు సిలువలో రక్తం కాచి ఆ రక్తము ద్వారా పాపములో శాపములో ఆచారాల మధ్యలో అలవాట్ల మధ్యలో ఉన్నటువంటి వారికి గొప్ప విడుదల కలుగు చేసి వారి నోటి నిండా నవ్వుంచి వారి కుటుంబాల్లో సంతోషాన్ని కలుగు చేసి ఆయనను సేవించే తన ప్రజలుగా మార్చుకొనుట కొరకు దేవుడు తన బలమైన బాహువును చాపి మీకు విడుదల దయచేయునుగాక. ఆమేన్. ఆయన బాహువు చాపితే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి. ఆయన బాహువు చాపితే విడుదల కలుగుతుంది. ఆయన బాహువు చాపితే బంధకాలలో ఉన్నటువంటి వారికి గొప్ప విడుదల దేవుడు కలుగు చేస్తాడు. మరి నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో బానిసవైనా, ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో విసిగి వ్యాసారిపోయినా, నా దేవుని బాహు నీ వైపే చాపబడింది. నీవే స్థలములో కూర్చున్నా, నీవే ప్రాంతంలో నుండి వచ్చినా, నా దేవుడు నీ కొరకు బాహువును చాపాడు. ఆ బాహువు నీకు గొప్ప విడుదల కలుగు చేసి ఆనందాన్ని దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. పాపములో నుండి, ఆచారాలలో నుండి గొప్ప విడుదల కలుగు చేసి మారు మనసు రక్షణానుభవంలో నిన్ను నడిపిస్తుంది. అందుకే లేఖనములో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ప్రాచీన స్వభావములు విడిచి నవీన స్వభావమును ధరించుకొని ఆత్మ సంబంధమైనటువంటి మార్గములో ముందుకు కొనసాగడానికి దేవుడే గొప్ప విడుదల దయచేయునుగాక. అపొస్తలుల కార్యముల గ్రంథములో రాయబడినటువంటి మాట ఏంటంటే,
దేవుడు ఒక సేవకుని పుట్టించి వారి దుష్టత్వము నుండి వారికి విడుదల కలుగ చేసెను అని రాయబడి ఉంది. దుష్టత్వములోను దుర్మార్గతలోను వ్యసనాలలో ఉన్నటువంటి తన ప్రజలకు ఒక సేవకుని పుట్టించి ఒక గొప్ప విడుదల కలుగు చేసాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరి అనేక రకాలైన ఆచారాల మధ్యలో వ్యసనాలతో కృంగి కృషించిపోతున్నటువంటి అనేక బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి ప్రజల కొరకు అనాది కాలములోనే దేవుడు ఎరిగి దేవుడి యొక్క ఆయన ఆలోచనలు ఈ ప్రాంతంలో ఈ విధంగా లక్షలాది మంది ప్రజలు కూర్చొని ఆరాధించుకోవడానికి అనాది కాలములోనే దేవుడు ఒక పరిశుద్ధుణ్ణి పుట్టించి దేవుడి ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక గొప్ప విడుదల కలిగినటువంటి ప్రజలు పరిశుద్ధ జనాంగముగా ఆయన కలుగు చేయటానికి ఆయన ప్రణాళికను ఒక సేవకుణ్ణి పుట్టించి ఒక గొప్ప విడుదల కలుగు చేశారు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించినటువంటి పరిచర్య మరి ప్రారంభించినటువంటి దైవ సేవకులు యేసన్న గారు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో విడుదల కలగాలంటే దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం మనం ఈ విధంగా స్తుతించడానికి, ఈ విధంగా ఆరాధించడానికి ఆయన ప్రణాళికను మన ఎడల సంకల్పించారు గనక ఆయన ఇంకా నశించిపోతున్నటువంటి వారికి, పాడైపోతున్నటువంటి వారిని, బంధకాలలో ఉన్నటువంటి వారికి పరిపూర్ణమైన విడుదల ఈ గుడారాల పండుగ ద్వారా దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. అంధకారములో, పాపములో, శాపములో మగ్గిపోతున్నటువంటి తన ప్రజలకు గొప్ప విడుదల దేవుడు కలుగు చేయునుగాక. కన్నీళ్ల మధ్యలో ఎందరు నలిగిపోతున్నారు, రోగాలతో ఎందరు సతమతమైపోతూ ఉన్నారు, ఏ విధమైనటువంటి అప్పుల చేత రకరకాలైన కన్నీళ్లతో బాధపడుతూ ఈ స్థలానికి వచ్చారో, దేవుడు బాహువును చాపి సాహస కార్యాలు చేసే ఆయన బాహువును చాపి నీకు విడుదల దయచేయునుగాక. బైబిల్లో రాయబడింది, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీకును మీ దేవునికిని అడ్డముగా మీ పాపములు అడ్డముగా వచ్చెను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని హస్తం చాపబడింది, దేవుని బాహువు మనందరి కొరకు చాపబడింది. అయితే ఆ చాపబడినటువంటి బాహువు నీ యొద్దకు రావాలి అని అంటే, చాపబడినటువంటి బాహువులో ఉన్న సాహస కార్యం మనం పొందాలి అని అంటే, మన పాపములు దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్నాయి. మరి ఈరోజేం నీ పాపములను ఒప్పుకొని ఆచారాలలో నుండి విడుదల పొంది యేసు రక్తం చేత నువ్వు కడగబడటానికి ఇష్టపడితే, నా దేవుని హస్తం నీ వైపు చాపబడి సాహస కార్యములతో పాటు రక్షణానందాన్ని దేవుని నీకు దయచేయునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని దక్షిణ హస్తం, ఆయన హస్తం కొరచ కాలేదు. చూడండి, మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి వారు బాగుపడుతున్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే, ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు బాగుపడుతున్నారు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కనుకనే మనం ప్రార్థన చేయటం ద్వారా ఆయన బాహువును చాపి గొప్ప జయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఆయన బాహువు చాపితే గొప్ప విడుదల కలుగుతుందని రెండో వాక్యాన్ని కూడా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం
ఎనిమిదో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశమును వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువును ప్రసిద్ధిని గూర్చియు విందురు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గత సంవత్సరాలలో విన్నటువంటి సంగతులు వేరు, గత సంవత్సరాలలో చూచినటువంటి అనుభవాలు వేరు. ఈ సంవత్సరములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏమిటంటే, దూరదేశము నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ఆయా దేశాల నుండి, జిల్లాలు గ్రామాలలో నుండి కోకొల్లలుగా తన ప్రజలను దేవుడు తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏమని చెప్పుకోబోతున్నారంటే, వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆయన నామం పేరట చేయబడిన ప్రార్థనలు, ఆయన నామం పేరట చెప్పబడినటువంటి లేఖనాలు, ఆయన నామం పేరట దేవుడు చాపినటువంటి తన బాహువును గురించి విస్తారముగా ప్రజలు చెప్పుకొని దేవుని నామం ఘనపరచబడేటట్లు చేయునుగాక. ఆమేన్. ఆమేన్. తర్వాత వాక్యములో రాయబడింది, దేవుడు తన బాహువును చాపి, బాహుబలమును చాపి చేసినటువంటి కార్యములన్నిటి నిమిత్తం వారు గొప్పగా చెప్పుకుంటారట. లోకములోని జనులందరూ ఈ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలె నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరము. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు తన బాహువును చాపి, దేవుడు తన కరములు చాపి, తన దక్షిణ హస్తమును చాపిన సంగతి ప్రజలందరూ కూడా విని ఒక గొప్ప ఆనంద ఉత్సాహములతో మా ఎడల ఈ కార్యం చేశారు, మా ఎడల దేవుడు చేసిన కార్యం అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పి ఆయన నామాన్ని ప్రశంసించి, ఆయన నామాన్ని ఘనపరిచి, ఆయన నామాన్ని హెచ్చించడానికి వారందరి ఎడల దేవుడి బలమైన కార్యం చేసేది. చూడండి ప్రియులారా, భూమి మీద యేసు ప్రభు వారు సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో ఆయన చేయి చాపి గుడ్డి వాళ్లకు కళ్ళిచ్చారు, ఆయన చేయి చాపి అద్భుతాలెన్నో చేశారు, ఆయన చేయి చాపి అసాధ్యము, వీడి జీవితంలో ఈ కార్యం జరగదు అనుకున్నటువంటి వారందరి జీవితంలో ఒక ఏ దేశమని లేకుండా, ఏ వర్ణము అని లేకుండా, ఏ స్థితిలో ఉన్నామని తెలియకుండా కుంటి వాళ్ళను నడిపించారు, గుడ్డి వాళ్లకు చూపించారు, అద్భుతాలెన్నో, ఆశ్చర్యకార్యాలెన్నో లేఖనములో తన చేతులతో చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గుడారాల పండుగలో కూడా తన బాహువును చాపినటువంటి సంగతి మీరందరూ విని మీరు మరలా తిరిగి వెళ్ళి ఆయన నామం పేరట ఆయన చాపిన బాహువును గురించి మరింత గణనీయంగా ఎరుగనటువంటి దేవుని ఎరుగని ప్రజలకు, దేవుని దగ్గరకు రానటువంటి ప్రజలకు ఆయన బాహువును గురించినటువంటి సంగతులు మీరు చెప్పుటకే, ఆయన చేతులలో ఉన్న మహిమ, ఆయన చేతులలో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆయన చేతుల ద్వారా జరిగిన కార్యాలు మనందరి ఎడల బయలుపరచడానికి మనం చూసిన దాన్ని, విన్నదాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా తెలియచేయుట కొరకే తన బాహువును దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఈ కీర్తి లోకమందంతట దేవుడు ప్రచురపరచునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. ఆమేన్. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెక్కడి నుండి, ఏ దేశము నుండి, ఏ రాష్ట్రములు, ఏ జిల్లాల నుండి నీ వచ్చినప్పటికీ నా దేవుడు చెప్పే మంచి మాట ఏమిటంటే, ఆయన బాహువును చాపితే గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. గొప్ప కార్యములు
అసాధ్యమైన కార్యములు తన ప్రజలందరి ఎడల చేయునుగాక. ఆమేన్. ఇవే పరిస్థితుల మధ్యలో, అసాధ్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇక్కడికి వచ్చిన తన బాహువును చాపి, ఆయన నామం పేరట చాపినటువంటి బాహువును నీ జీవితములో ఆయన ప్రత్యక్షంగా బయలుపరచునుగాక. ఆమేన్. ఆయన కన్నుల ఎదుట మనకు దేవుడు తెలియచేసి మనం విన్నటువంటి దాన్ని, మనం చూసినటువంటివి అనేకులు ప్రజలందరూ చెప్పుకుంటారు. మరి చాలాసార్లు దైవ సేవకులు వాక్యాన్ని చెప్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదో అగ్ని కణములు లాంటివి ప్రజలలోనికి ప్రత్యక్షమై ప్రజలందరూ కూడా తన్మయం చెంది కుంటివాళ్ళు చూపు పొందినట్లుగా, ఇలాంటి గుడారాల పండుగలోనే అందరూ కన్నుల ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఆది అపోస్తల కాలంలో చేసిన కార్యాలు, మరి మన మినిస్ట్రీ దైవ సేవకుల ఎడల కూడా అనేక గొప్ప కార్యాలు చేశారు. రాబోతున్న దినాలలో, ఈ దినాలలో కూడా ఆయన బాహువును చాపిన సంగతి మీరందరూ చూచుదురుగాక. ఆమేన్. ఆమేన్. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బాహువు చాపితే అసాధ్యమైన కార్యాలని సాధ్యపరుస్తారు. ఆయన బాహువును చాపితే గొప్ప విడుదల కలుగు చేసి పాపములో నుండి, శాపములో నుండి, అంధకారు ఆచారాలలో నుండి గొప్ప విడుదల కలుగుతుంది. ఆయన బాహువు చాపితే మనం ఆయన చేసినటువంటి కార్యాలన్నిటినీ కళ్ళతో చూసి సంతోషించి ఆనందించి ఆయన నామం పేరట జరిగిన కార్యాలు మనవే ఒక పత్రికలుగా లోకమునకు ఆయనను బాహువుని గురించి తెలియచేసేవారుగా మనం మార్చబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇంకా మనం చదివినట్లయితే బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ఒకసారి చదవండి, రూతు గ్రంథములో ఒక మాట చక్కగా రాయబడింది. రూతు గ్రంథం 2:12 చదువుకుందాం. రూతు గ్రంథం 2:12 చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన చేతి క్రింద ఎవరైతే ఉంటారో వాళ్ళు సురక్షితంగా, ఆశీర్వాదకరంగా, వాళ్ళ తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. మరి రోజున ఆయన బాహువును, ఆయన రెక్కలు, ఆయన దక్షిణ హస్తాన్ని ఇక్కడ చాపేరు. ఆయన రెక్కల క్రిందే దేవుడు మనల్ని దాచేరు. ఈ ఆయన రెక్కల క్రిందకు వచ్చినటువంటి మనందరికీ ఏ అపాయం, ఏ విధమైనటువంటి అనారోగ్యం, ఏ విధమైనటువంటి దోషం లేకుండా ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగు చేయునుగాక. లోకములో చాలామంది ఉన్నారు, రకరకాలైనటువంటి వాడు దగ్గరకు వెళితే సురక్షితం ఉందని, క్షేమం ఉందని లోకములో చాలామంది పరిగెడుతూ ఉన్నారు. ఎన్ని పరుగులు తీసినా ఎక్కడ కూడా ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. మనిషికి మనిషికి మధ్య రకరకాలైన పోరాటాలు, రకరకాలైన దోపిడీలు, అరాచకాలు, రకరకాలైనటువంటి పరిస్థితులు మనుషులు వెంటాడి సంభవాలు మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. వాటన్నిటిలో నుండి మనం విడుదల పొందాలంటే యేసయ్యా నీ కొరకే రెక్కలు చాపాడు, నీ కొరకే ఆయన బాహువును చాపాడు, నీ కొరకే ఆయన దక్షిణ హస్తమును చాపాడు. ఆయన రెక్కల క్రిందకు నీవు పరిగెత్తుకుంటూ వస్తే ఎక్కడ లేని సురక్షితం,
ఎక్కడ లేని నెమ్మది, ఎక్కడ లేని ఆరోగ్యం, ఎక్కడ లేని ప్రశాంతత నా దేవుడు నీకు అనుగ్రహించి ఆయన నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను తెలివుందని నాకు ఇప్పుడే ఆయన దగ్గరకు వెళ్లాల్సినటువంటి పనేమీ లేదని చెప్పి ఆచారకంగా పండుగలో పాలు పొంబులు పొంది ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్లకుండా ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి ఆశ్రయం, ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి ఆరోగ్యం, ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి సురక్షితమును మన బ్రతుకు దినములన్నిట పొందుటకు ఇది ఒక సదవకాశం గనక నీ నా వ్యక్తిగత జీవితంలో ఆయన రెక్కలే మనకు సురక్షితాన్ని క్షేమాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 44వ గుడారాల పండుగలో పాలు పంపులు పొందినటువంటి మనందరి కొరకు ఆయన బాహువును చాపేడు. ఆయన బాహువు కొరచకాలేదు, ఆయన బాహువు సాహస కార్యాలు చేస్తుంది. ఆయన బాహువు ఏం చేస్తుందంటే మనందరి ఆత్మీయ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చేయనటువంటి మహత్తరమైనటువంటి కార్యములు ఆయన జరిగిస్తాడు. కనుకనే ప్రతిరోజు ఆయన బాహువు క్రింద మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో తగిన సమయంలో ఆయన ఏం చేస్తారంటే తగిన సమయంలో ఆయనను మనం హెచ్చించి ఆయన నామ మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్. ఆయన హస్తము మనల్ని హెచ్చించేది. అందుకే తగిన సమయం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం అణిగి మణిగి ఉన్నప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి, ఉన్నతమైనటువంటి తన ఆశీర్వాదములోనికి మనల్ని నడిపిస్తారు గనక ఆయన బాహువు చాపినప్పుడు, ఆయన బాహువు క్రింద మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఆయన చేతి కింద మనం అణిగి మణిగి ఉన్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని రూతుకి దేవుడు కలుగు చేశారు. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనకెంత తెలివున్నా చదువున్నా ఏ విధమైనటువంటి రాబడి పలుకుబడి ఉన్నా యేసయ్య చేతి క్రిందకు వచ్చినప్పుడు అణిగి మణిగి ఉండి ఆయన చేతిలో మనం మరుగై ఉన్నప్పుడు ఒకానొక రోజుని ఆయన మనల్ని తీసుకొని ఆయన చేతిలో ప్రకాశించే జ్యోతుల్లాగా ప్రకాశింపచేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే, నీ దక్షిణ హస్తమే నీ బాహువే, నీ బాహువే నీ ముఖ కాంతియే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగు చేసెను. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గుడారాల పండుగలో పాలు పంపులు పొందినటువంటి వారలారా, వారి ఖడ్గము, వారి తెలివి, వాళ్ళ శౌర్యము, వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి జయాన్ని ఇవ్వలేదు. వాళ్ళ తెలివితేటలు వారికి జయాన్ని ఇవ్వలేదు. ఆయన బాహువే చాచినటువంటి ఆయన బాహువు, కురచకానటువంటి ఆయన హస్తం మన వైపు చాపి ప్రజలందరికీ ఏం కలుగు చేశారంటే గొప్ప జయమును అనుగ్రహించారు. అందుకే పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యములో 7వ అధ్యాయం 8వ వాక్యములో ఒక మాటను చదువుకుందాం. 18వ వాక్యమే
ఏడో అధ్యాయం ఎనిమిదో వాక్యం. ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమకు 18వ వాక్యం సార్ 18 నేనును నాతోనున్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెను చెప్పెను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెను. అక్కడ రాయబడిన మాట దేవుని యొక్క విజయమే గిద్యోను విజయముగా మార్చబడినది. దేవుని యొక్క విజయమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విజయమే మన విజయముగా దేవుడు మార్చాడు. అందుకొరకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. గిద్యోను విజయమే మన విజయముగా దేవుడి విజయమే గిద్యోను విజయముగా మార్చారు. మరి ఈ రోజున ఎంత విజయోత్సవముతో ఈ గుడారాల పండుగను దేవుడు జరిగిస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో కూడా ఆయన విజయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం పాడుకుంటూ ఉన్నాం. అపజయం ఎరగని జయశీలుడు జయశీలుడు అపజయమే లేదు. ఆయనని ఎవరైతే దేవుడిగా కలిగి ఉన్నారో ఆయనని ఎవరైతే మోకరించి ప్రార్థించారో వారందరి జీవితంలో ఎంత శూరుడైనా యుద్ధశాలి అయినా నేర్పరి అయినా ప్రతి వారు కోరుకున్నారు మేము యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు అన్నారు. ప్రార్థన విజయాన్ని కలుగు చేస్తుంది. ఈరోజున గిద్యోను యొక్క దేవుని యొక్క విజయం గిద్యోనుగా విజయముగా మారటానికి కారణం ఏమిటంటే ఆయన తను తను తగ్గించుకొని అందరిలో నేను తేలికవాణ్ణి గుర్తింపు లేనివాణ్ణి బలహీనుడని చెప్పి దేవుని ఎదుట తను తను తగ్గించుకొని గొప్పగా దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు నా విజయమే నీ విజయముగా నీకు మార్చబడునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా ఈ కార్యములన్నీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన బాహువును చాపి ప్రతి చోట ప్రతి విషయములో మనుషుల ఆలోచనలు మనుషుల యొక్క తెలివితేటలు కాదు కానీ కేవలం ఈ యొక్క గుడారాల పండుగ మీద తన బాహువును చాపి గొప్ప జయమును అనుగ్రహించుచూ ఉన్నాడు. అనుగ్రహించుచున్న దేవునికి రెండు చేతులెత్తి మరొకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి పండుగలో పాలు పంపులు పొందినటువంటి వారందరి ఎడల దేవుని జయమే మీ జయముగా మార్చబడునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుని జయమే మీ మీద కూడా అలాంటి జయాన్ని దేవుడు కలుగు చేయాలి. ఏ విషయాల్లో ఓడిపోయారు ఏ విషయాల్లో అధైర్యపడ్డారు ఏ విషయాల్లో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేక ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోయి ప్రార్థనలో బలహీనపడిపోయి ఆత్మ సంబంధమైన మార్గాలలో నలిగిపోయి ఎవరు ఎన్ని విధాలుగా కృంగిపోయి ఉన్నారో వాళ్ళందరి ఎడల దేవుడు తన బాహువును చాపి కృంగిన వారిని లేపునుగాక. అధైర్యపడినటువంటి వారిని ధైర్యపరిచి ఆయన హస్తమును చాపి ధైర్యపరిచేరు. ఆయన హస్తమును చాపి కృంగిన వారిని పైకి లేపారు. ఆయన హస్తమును చాపి కళ్ళు లేనటువంటి వారికి కళ్ళిచ్చి లోకములో తన మహిమను తన ప్రత్యక్షను చూచే విధంగా ప్రభు చేశారు. నీ నా వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు ఈ గుడారాల పండుగ ద్వారా దేవుడు తన బాహువును చాపి ప్రత్యక్షంగా దేవుడు నీకు బయలుపరచునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ ఆమేన్. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన బాహువు బయలుపరచబడి ఉన్నది. సర్వ శరీరులు ఐగుప్తులో ఉన్నటువంటి రాజు మనకు రథాలున్నాయి గుర్రాలున్నాయి శక్తి ఉంది సైన్యం ఉంది వాళ్ళు కాలినడకన వెళుతున్నారు
మనం రథాల మీద ప్రయాణం చేద్దామని చెప్పి వాళ్ళు కాలినడక మీద సముద్రాన్ని పాయలు చేస్తే కాలినడక మీద వాళ్ళు వెళుతున్నారు. వాళ్ళందరూ కాలినడక మీద వెళుతుంటే సంతోషంగా ఆర్భాటంగా గొప్ప జయముతో వెళుతున్నారు. వాళ్ళేమనుకున్నారంటే కాలినడక మీద వెళ్ళిపోతున్నారు, మనకి రథాలు గుర్రాలు ఉన్నాయి, మన అతిశయాన్ని బట్టి మనం వెళదామని చెప్పి వాళ్ళు కూడా వెంటనే ఆ రథాల గుర్రాలతో కూడా దిగేశారు. విని వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ నీళ్లను ఇశ్రాయేలీయులనే తన ప్రజలందరూ నడిచినప్పుడు నీళ్లు గోడల్లాగా కట్టబడ్డాయి. ఇప్పుడైతే వాళ్ళు అతిశయించినటువంటి ఆయుధాలతో రథాలతో గుర్రాలతో ఎప్పుడైతే దిగారో ఆ నీళ్లు రెండు విభాగించబడినటువంటి నీళ్లు ఏకమైపోయి వాళ్ళ రథాలు రథ చక్రాలు రథాన్ని తోలుతున్నటువంటి వాళ్ళందరూ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా అపచయాలు పాలై నీళ్లలో శవాలుగా తేలిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క బాహు ఎక్కడైతే ఎవరికి తోడుగా ఉంటుందో మార్గాలన్నిటిని దేవుడు సరళం చేయునుగాక. ఆమేన్. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వారు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్నైనా సింహాల బోనునైనా ఒకవేళ ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా అగ్ని గంధకాలనైనా దేవుడు చల్లార్చి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలడు. ఈ గుడారాల పండుగలో ఈ యొక్క పాలు పంపులు పొందినటువంటి వారు మీ అందరి జీవితంలో నిజమైనటువంటి పండుగ. ఆయన బాహుబలమును చాపి మీ బ్రతుకు దినములన్నిట ఆయనతో కొనసాగే గొప్ప జయాన్ని కలుగు చేయగలడు. ఆయన రక్తం చేత కడగబడి ఆయన నామాన్ని ప్రచురపరిచి ఆయన ప్రాణ ఆత్మ శరీరాలతో మనం పరిశుద్ధపరచబడి దేవాది దేవుడు మధ్యాకాశంలోనికి దిగి వచ్చినప్పుడు మనమందరం కూడా మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా దాల్చి దేవుని ఎదుట జయ జీవితాన్ని పొంది ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యులుగా మనలు మార్చునుగాక. లోకము తమాషలు గతించిపోతూ ఉన్నాయి, లోకములో మనుగడ మారిపోతూ ఉంది, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు, రకరకాలైన పరిస్థితులను బట్టి భయాందోళన మన కలుగు చేస్తూ ఉన్నాయి, రకరకాలైన రోగాలు అప్పటికప్పుడే మనుషులు మింగేస్తున్నటువంటి గనక ఇంకా వయసు ఉందని తెలివి ఉందని చదువు ఉందని ఆస్తి కలిసి వస్తుందని చెప్పి ఆర్భాటంగా దేవుని విడిచి తిరగకుండా ఈరోజే యేసయ్య బాహువు కిందకి నీ వస్తే నా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆ మహా నగరములో సూర్య చంద్రులు లేనటువంటి ఆ పట్టణములో మనం కూడా విజయోత్సవముతో ఆయనతో ఎత్తబడే గుంపులో ఉండటానికి యోగ్యులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రశస్త వేళ మీ ప్రియ సేవకులు మీరు నిలిపి మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సర్వాధికారి సర్వశక్తి గల దేవ, మీ ఉన్నతమైన కార్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ గుడారాల పండుగను మీరు ప్రేమించి ఈ పండుగకు కూడి వచ్చిన ఈ ప్రజలందరి కోసం మీ పరిశుద్ధమైన బాహువును చాపినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీ పరిశుద్ధ బాహు ద్వారా నీ దక్షిణ హస్తము ద్వారా స్వామి సాహస కార్యాలు చేయగలిగిన దేవుడు స్వామి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వైపు ఎందరైతే కనులెత్తి చూస్తున్నారో, నీ బాహుని ఎందరైతే ఆశ్రయిస్తున్నారో, వారందరి జీవితంలో సాహస కార్యాలు చేయండి ప్రభు. నీ బాహు ద్వారా ఒక్కొక్కరికి విజయాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వశక్తి గల దేవ, ఒక్కొక్కరికి మేలులు చేయండి, ఒక్కొక్కరికి ప్రభు ఉన్నతమైన కార్యాలు చేయండి. మీ చేతులు చాపి ఒక్కొక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నీ మాటలన్నిటినీ ప్రభు కూడి వచ్చిన ప్రజలందరి జీవితాలు నెరవేర్చబడేటట్లుగా నీ పరిశుద్ధ బాహు ద్వారా బలమైన కార్యాలు చేసి మహిమను పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ మాటలు అందించిన మీ ప్రియ సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బలపరిచి ప్రతి స్థలమందు నీ నామ మహిమార్థమై వాడుకుని మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.